ఈరోజు పెంచిన ధరలను విద్యుత్ అదే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద పెంచిన ధరలు తగ్గించాలని ధర్నా కార్యక్రమంలో రాయనగర్ నియోజకవర్గంలో మన మండికొండ మున్సిపాలిటీలో మన రాయనగర్ మన నార్సింగ్ మున్సిపాలిటీ అదే విధంగా మండికొండ మున్సిపాలిటీ చైర్మన్ అదే విధంగా పార్టీ అధ్యక్షులు అదే విధంగా కార్యకర్తలు అదే విధంగా ఏ బ్లాక్ ప్రెసిడెంట్లు అట్లే విధంగా ఈ రోజు మన దురదృష్టకరం ఏందంటే డిపార్ట్మెంట్ల 11 అయిపోయినా గానీ ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ ఒక్కరు కూడా లేరు దయచేసి ఈ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం కేసీఆర్ దొరల పాలనలో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఒక్క అధికారం కూడా రానియకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి అధికార పార్టీలు ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరు కూడా అందుబాటులో ఉండకుండా వాళ్ళని బయటికి పంపించడం జరిగింది ఇది మంచి పరిణామం కాదు ఈరోజు బిడ్డ మీరు జాగ్రత్త రేపు వచ్చే రోజులు మావి అధికారంలో రాబోతే మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే మీరు ధరలు ఈరోజు గ్యాస్ ధర ఎంత అయ్యింది పెట్రోల్ ధర ఎంత అయ్యింది అదే విధంగా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా వసూలు చేస్తారు డెవలప్మెంట్ ఛార్జీలు ఏ విధంగా వసూలు చేస్తారు బాగా అర్థం చేసుకోరి ఇవి ఎంకనే తగ్గించాలి తగ్గించకపోతే పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు ధర్నా రోడ్డు రస్తా రోకోలు అన్ని కార్యక్రమాలు చేస్తామని మేము కూడా అదేవిధంగా బస్సులు కూడా ఏ విధంగా వెంచర్ మీరు చూడండి ఇక్కడ దొరల పాలన దుర్మార్గుల పాలన జరుగుతుంది వీళ్ళందరికీ చర్మగోయితం పాడవలసిన అవసరం ఎంతైందో ఒక సామాన్యుడు గ్యాస్ కొనుక్కోవాలంటే 1100 1200 పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా అందరూ కూడా గమనిస్తున్నారు మీ రోజుల కోసం మిమ్మల్ని సాగనంపడం కోసం రోజులు లెక్క పెడుతున్నారు సామాన్య ప్రజానికమని మీ ముంగట తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఒక్కసారి మీరు గుర్తించుకోరు బిడ్డ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం రాష్ట్రంలో అధికారాలకు రావడం ఖాయం మీరు ఎన్ని జిమ్మికులు ఆడినా ఈ అధికారంలో సెంట్రల్లో బీజేపీ పార్టీ కానివ్వండి కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అని రెండు కలిసి సమితి లేక నాటకాలు ఆడుతున్నారు మీరు ఢిల్లీలో దోస్తీలో కొట్లాట అన్నట్టు మా పార్టీని డ్యామేజ్ చేయాలని మీ ఇద్దరు కూడా కపట నాటకాలు ఆడుతున్నారని తెలియజేస్తుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు నిలదీయండి బీజేపీ వాళ్ళని బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని నిలదీయండి మీరు ఇక్కడ వచ్చేసరికి కొట్లాడతారు అక్కడ వచ్చేసరికి దోస్తీ చేస్తారు ఇప్పటి వరకు గత 7 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంట్లో అనేక బిల్లుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకి సహాయం చేసింది సహాయ సహకారాలు అందించింది భూములను వేలం వేసుకున్న వాళ్ళని భూముల కమిషన్ అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ భూములు పిసిసి గారి పిలుపు మేరకు మరియు ఈరోజు మన గండిపేట మండల ఆధ్వర్యంలో బన్నగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మణికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నార్సింగ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు జ్ఞానేశ్వరన్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు కస్తూరి నరేందర్ గారి ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీటీసీలు రాజు గారి ఆధ్వర్యంలో మరి నవీన్ గారి ఆధ్వర్యంలో పెంచిన బస్ ఛార్జీలు కానివ్వండి గ్యాస్ కానివ్వండి మరి పెంచిన విద్యుత్ ఛార్జీలు కానివ్వండి ఇవన్నీ కూడా దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మీరందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గమనించాలి బీజేపీ కార్యకర్తలు గమనించాలి ఎంఐఎం కార్యకర్తలు గమనించాలి ఈరోజు ఈ కరెంటు ఆఫీసు 11 అయినా కూడా ఒక స్టాఫ్ ఒక క్లర్క్ ఒక ప్యూన్ ఒక ఏఈ ఒక డిఈ ఎవరు కూడా అధికారులు లేకుండా ఈ దొరణ పాలన సాగిస్తున్నారు ఈ దొరణ పాలనకు చర్మగీతం పట్టించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము ఒకటి గమనించాలి ఈరోజు కోకాపేటలో కానివ్వండి మణికొండలో కానివ్వండి ఎన్నో వేలం పాటలలో ఎన్నో ల్యాండ్లు మా గండిపేట మండలానికి చెందిన కోకాపేట ల్యాండ్ల ముందు ఈరోజు ఈ కరెంట్ ఆఫీసు ప్రైవేటు ఒక బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో కరెంట్ ఆఫీస్ ఉంది అలాగే నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ప్రైవేటు బిల్డింగ్లో ఉంది కరెంట్ ఆఫీస్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది మరి అలాగే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఒక నిజాం పీరియడ్లో ఒక నిజాం సర్కారు ఒక ఆఫీస్గా ఉపయోగించుకునే దాంట్లో ఇలా ఎంఆర్ ఆఫీస్ ఉంది ప్రజలు మీరందరూ కూడా గమనించాలి ఇలా 1000 కోట్లు వాళ్ళు బిల్డర్లో కట్టుబెడుతున్నారు మరియు దాని అందరి ప్రభులకు గమనించాలి అలాగే ఈరోజు ప్రతి ఇంటి నుంచి ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా పెట్టి ఈరోజు ప్రతి ఇంటి నుంచి ప్రతి పౌరుని నుంచి కూడా మన ఛాలెంజ్ల రూపంగా ప్రతి ఇంటి నుంచి నెలకు 5000 నుంచి 20000 చొప్పున కలెక్షన్ చేస్తారు ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సభాముఖంగా మేము అందరికీ ఈ ధర్నా ద్వారా
ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మీరు ఏదైతే ఈరోజు పింఛన్లు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఎలా చేస్తున్నారో, రైతు బంధు ఒక్క ఎకరా ఉన్నోనికి నల్లకు ఎలా రైతు బంధు ఇస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఈ ధర్నా ద్వారా మేమందరం వినియోగించుకుంటున్నాం. దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యుత్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ పెంచింది కనుక సామాన్యుడిని అడ్డు విడవడానికే తప్ప సామాన్యుడు ఎక్కడ బతకనికే ఆధారం లేదు కనుక దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ దయచేసి దాని విద్యుత్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ తరఫు నుండి మేము కోరడం జరిగింది.